అయితే మొట్టమొదటిగా ఈ కుల వివక్ష అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా రాజధానిలో చూడటం అనేది నాకు తల తిరిగినట్లయింది. ఎందుకంటే బయట నుంచి అరుపులు పెద్ద పెద్దగా అండ్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినకూడనివి, అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పకూడనివి, భూత పురాణాలతో దూషించడం మొదలుపెట్టారు. సామాజిక వర్గం పేరుతో నైతికంగా మానసికంగా నన్ను వాళ్ళు కృంగగొట్టడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఎందుకంటే రాజధానిలో జరుగుతున్న అవినీతి కానీ, రాజధానిలో జరుగుతున్న అక్రమాలు కానీ, రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క భూదందాలని, ఇసుక మాఫియాని మేము అరికడుతూ ముందుకు వెళ్తున్న దిశలో ఏదో విధంగా నన్ను నైతికంగా నా మీద కొంత నన్ను భయపెట్టడానికి వాళ్ళు చేసిన చిల్లర రాజకీయాల్లో కనిపిస్తుంది. ఈ బురద రాజకీయాలు ఇంకా చల్లవు. ఇదివరకులాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశారు, ఇప్పుడు ఈ యొక్క పందనే మారింది వైఎస్ఆర్సీపీది, అది గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎంతమంది దాడి చేసినా నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయంగా ఉండండి, మనం లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పాను. దానివల్ల నిన్నటి నుంచి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒకటి చెప్పుకోవాలి, ఆయన మాజీ సీఎం. ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అంటాడు, అంటే ఆయన మాటలు అలా ఉంటే, రాజ్యం అలా ఉంటే మరి ఆయన కింద వాళ్ళు ఎలా ఉంటారు? యదా రాజా తదా ప్రజ అంటారు. మరి ఆయన మంత్రులు ఏమన్నా తక్కువ తిన్నారా? మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటారండి, దళితులు చదువుకోరా, దళితులకి రాజకీయాలు ఎందుకా? ఇలాంటి మటుల చింతం లేని ప్రభాకర్ గారు, మీకెందుకు పదవులు, మీకెందుకు రాజకీయాలు? అంటే దళితులంటే వాళ్ళకి చిన్న చూపు, దళితులంటే ఊరి బయట ఉంటారు, దళితులంటే చదువుకోరు, దళితులు ఈ రాజధానిలో మాకు ఏమి హక్కు ఉంది అని అడిగినందుకు అదొక కక్షపూర్వక చర్యగా చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఈరోజు చెప్పాలి వలసిన విషయం ఒకటి ఉంది, అదేమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కుల రాజకీయాలు, కుల భావజాలం ప్రతి ఒక్క ఆ పార్టీలో మనుషులకి తలలో ఎక్కిపోయి అది బర్స్ట్ అవుతున్న సిచ్యువేషన్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజధాని ఇచ్చారు, రాజధాని ఇస్తే ఎక్కడన్నా ఓడిపోయినా పర్వాలేదు, తాడికొండలు మాత్రం గెలుస్తాము అని వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు, ధీమాగా ఉన్నారు. కానీ రాజధాని ఎమ్మెల్యే నేను ఎప్పుడైతే అయ్యానో, ఎప్పుడైతే సెక్రటేరియట్ నా పరిధిలో ఉందో, అప్పటి నుంచి కూడా వీళ్ళకి కక్ష సాధింపు చర్యలు మొదటి నుంచి బిగిన్ చేశారు.